ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మరణాత షలోం. అందరూ కూడా బాగున్నారమ్మా? చక్కగా మీరు ఫోన్ చేస్తూ ఎంతగానో మాకు ప్రోత్సాహాన్ని తెలియపరుస్తున్నారు. ఈ వాక్య వర్తమానాలు మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని, ఈ కడవర దినాల్లో చాలా రోషంగా మీరు వాక్యం మాట్లాడుతున్నారు, మమ్మల్ని చాలా రేపుతున్నారు అని చాలామంది ఫోన్ చేస్తున్నారు. సంతోషం తల్లి. సమస్త ఘనత మహిమ ప్రభావం మన యేసయ్యకి మాత్రమే కలుగును గాక. మనలో ఏమీ లేదు, నాలో కూడా ఏమి లేదు, అయ్యామే జీరో. నేను ఏమై ఉన్నానో అది నా తండ్రి దయవలనే, నా యేసయ్య దయవలనే. వాక్యం ఆయనది, రక్షించేవాడైనా రక్షణ ఇచ్చేవాడైనా. నేను కేవలము ఆయన సువార్తను మోసిపోయి ఒక గాడిదను మాత్రమే. కాబట్టి మీరు అందిస్తున్నటువంటి ఆ ప్రోత్సాహమైనా ఆ ఘనతైనా ఏదైనా మన యేసయ్య పాదాల యద్దకు మాత్రమే చేరునుగాక. ఆమేన్. రెండు పిల్లారా, ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుని ఈరోజు కూడా వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ఆది కాండము పన్నెండవ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఆది కాండము 12వ అధ్యాయము 4వ వచనం 2 లైను. లోతు అతనితో కూడా వెళ్ళెను. మొత్తం చదువుకుంటే యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మంచి బోధ కూడా మా యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు కూడా ప్రభువా మరొకసారి నన్ను అభిషేకించి బలపరిచి నీ ఆత్మలో ముద్రించి నీ రక్తంలో కడిగి శుద్ధీకరించి నా నోట మీ మాటలుంచి అయా విశేషమైన నీ ప్రజలతో ప్రభువా మాట్లాడండి. ప్రభువా ఈ వాక్యము వీరి బ్రతుకులు, కుటుంబాలకు, సంఘానికి మేలుకరంగా, దీవెనకరంగా ఉండాలి తండ్రి. గొప్ప కార్యాలు జరిగించమని నీ వాక్ వెల్లడవుతుండగానే ప్రభువా నూతన కార్యాలు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా చక్కగా వాక్యం వినండి. ఈ మాటలు మనకు, మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఖచ్చితంగా నేను చెప్పగలను. విషయానికి వస్తూ ఉన్నాను. అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు బిడ్డలారా. తెరాహు వంశములో ఆ తెరాహుకి 3 కుమారులు ఉన్నారు. ఒక ఆయన పేరు అబ్రహాము, 2 ఆయన పేరు నాహోరు, 3 ఆయన పేరు హారాన్. మీరు ఈ మాట ఎక్కడ ఉంటుందంటే 11వ అధ్యాయము 27వ వచనంలో ఆది కాండలో చూడవచ్చు. ఈ తెరాహుకున్నటువంటి 3 కుమారుల్లో చివరి హారాను చనిపోతాడు. ఆ హారాను కొడుకు ఎవరంటే లోతు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆ దేశాన్ని విడిచి, ఆ బంధువులు విడిచి, ఆ బంధు జనాంగాన్ని విడిచి, సొంత ఊరు విడిచి, సొంత ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు అబ్రహాముతో కూడా లోతు కూడా వెళ్ళాడు. తండ్రి లేని లోతును అబ్రహాము, లోతుని తన కుమారునిగా తీసుకుని, తన కుమారునిగా భావించి తన కోడ వెంటబెట్టుకుని తీసుకువెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామే ఇప్పుడు లోతుకి తండ్రి. ఈ అబ్రహాముతో ఉన్న లోతు చాలా ఎదిగాడు. అబ్రహాం ఎలాగ నీతిమంతుడో లోతు కూడా అలాగే నీతిమంతుడయ్యాడు. అబ్రహాం ఎలాగైతే వర్ధిల్లుతూ ఉన్నాడో లోతు కూడా అలాగే వర్ధిల్లుతున్నాడు. మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, మీరు ఆ 13వ అధ్యాయం ఆది కాండం 13వ అధ్యాయం చూస్తే, ఇదిగో ఆ 1వ 2వ వచనాల్లో అబ్రహాం వెంట లోతు వెళ్ళాడని, అలాగే 2వ వచనంలో అబ్రహాము వెండి బంగారమును పశువులు కలిగిన బహు ధనవంతుడని చూసాం. 5వ వచనం చూసినట్లయితే, అదే ఆది కాండము 13వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అబ్రాముతో కూడా వెళ్ళిన పాయింట్ పట్టుకోండి, అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. దేవునికి స్తోత్ర. ఒక తండ్రితో ఉన్నప్పుడు, ఒక మంచి ఆత్మీయ నాయకుడితో ఉన్నప్పుడు, ఒక మంచి ఆత్మీయ తండ్రితో ఉన్నప్పుడు అబ్రహాము దీవించబడ్డమే కాదు, అబ్రహామును బట్టి లోతు కూడా దీవించబడ్డాడు. అబ్రహామును దీవించిన దేవుడు లోతును కూడా దీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు లోతుకి సొంత తండ్రి చచ్చిపోయినప్పుడు పెంచిన తండ్రి ఎవరంటే అబ్రహామే. అలాగే ఆత్మీయతను, భక్తిని నేర్పించిన ఆత్మీయ నాయకుడు ఎవరంటే అబ్రహామే. ఆత్మీయ తండ్రి ఎవరంటే అబ్రహామే.
ఇప్పుడు అబ్రహాము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి దేవుడు చెప్పినట్లు చేసి దేవునికి బలిపీఠాలు కట్టి దేవుడికి ప్రార్థన చేసి దేవుడికి విధేయుడై ఉన్నప్పుడు అబ్రహాము ఎలాగైతే వెండి బంగారములతో పశువులతో దీవించబడ్డాడో అబ్రహామును వెంబడిస్తున్నటువంటి లోతు కూడా అబ్రహాముతో సహవాసములో ఉన్న లోతు కూడా అబ్రహాముకి ఏంటి పెంచుకున్న కుమారుడిగా మాత్రమే కాక ఆత్మీయ కుమారుడిగా ఉన్న లోతు కూడా ఏమయ్యాడంటే దీవించబడ్డాడు ఒక్క మాటలో చెప్పాలి ఎంత దీవించబడ్డాడంటే అబ్రహాముతో సరి సమానంగా దీవించబడ్డాడు అబ్రహాము యొక్క ఆస్తి లోతు ఆస్తి ఆయన పశువులు ఈయన పశువులు ఆ మంద కాపర్లు ఈ మంద కాపర్లు కలిసి జీవించినంత విస్తారముగా దీవించబడ్డారు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఒక అద్భుతమైన పాఠం నేర్చుకోవచ్చు మనం ఒక మంచి నాయకుడికి లోబడితే ఒక మంచి తండ్రికి ఒక మంచి ఆత్మీయ తండ్రికి లోబడితే మంచి ఆత్మీయ తండ్రితో సహవాసములో ఉంటే భక్తిగా ఉంటే ఎలాగూ దీవించబడొచ్చో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది బిడ్డలారా అబ్రహాముతో ఆత్మీయ సహవాసములో ఉండి అబ్రహాము కట్టిన బలిపీఠాల దగ్గర మనోడు కూడా ప్రార్థనలు చేసి ఏండి అబ్రహామును వెంబడిస్తూ ఉన్నాడు వెంట వెళ్తుంటే వెంబడిస్తున్నాడు అబ్రహామును వెంబడించినంత కాలం లోతు జీవితము చాలా బాగుంది ఆత్మీయ జీవితము బాగుంది ఆర్థికంగా కూడా బాగుంది కుటుంబపరంగా భార్య బిడ్డలు కూడా బాగున్నారు కానీ బిడ్డలారా ఆస్తి ఎక్కువైనప్పుడు ఏళ్ళ పశువుల కాపర్లకి ఆళ్ళ పశువుల కాపర్లకి గొడవ వచ్చినప్పుడు ఒరే బాబు ఎందుకే గొడవ ఎందుకులే పని వేరుగా బ్రతకరాని అబ్రహాము అన్నప్పుడు తండ్రి అన్నప్పుడు ఆత్మీయ నాయకుడు అన్నప్పుడు లోతు ఏమనాలి పశువుల కాపర్ల గొడవ పడితే మనమిడిపోవడం ఏంటి డాడీ తండ్రి నాయకుడా రే ఆయన ఎందుకు గొడవ పడుతున్నారు ఆయన ఎవరో మా తండ్రి ఆయన ఎవరో మా నాయకుడు నన్ను పెంచినోడు నన్ను గొప్ప చేసినోడు నోర్మూసే అని పశువుల కాపర్ని మందలించుంటే బాగుండు పశువుల కాపర్ల వల్ల మనం విడైపోతాం ఏంటి లేదు చావైనా బ్రతుకైనా నీతోనే ఉంటాను నిన్ను అంటి పెట్టుకుని ఉంటాను నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయకూడదని చెప్పినట్టు ఎలీషాను యాండి రూతు చెప్పినట్టు యాండి లోతు కూడా చెప్పుంటే బాగుండును చాలా బాగుండు నా చరిత్రే వేరుగా ఉందును ఏదో ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు లోతు ఏం చేయాలంటే ఆ మాట పట్టుకుని ఆత్మీయ తండ్రిని విడిచి పెంచిన తండ్రిని విడిచి నాయకత్వాన్ని విడిచి మంచి విశ్వాసుని విడిచి విశ్వాసులకు తండ్రిని విడిచి యాండి మంచి చెడు చెప్పి భయభక్తుల్లో పెంచే నాయకుని విడిచి వేరైపోయాడు ఓకే ఇప్పుడు మంచి నాయకుడిని విడిచిన ఆత్మీయ తండ్రిని విడిచిన పెంచిన తండ్రిని విడిచిన భయభక్తులు ప్రార్థన జీవితం నేర్పించిన బలిపీఠాలు కట్టడం నేర్పించిన యాండి అబ్రహాము విడిచిపెట్టిన తర్వాత యాండి లోతు పరిస్థితి ఏమిటి లోతు భార్య పరిస్థితి ఏంటి లోతు యొక్క బిడ్డల పరిస్థితి ఏమిటి మీరు ఆలోచన చేయండి అనుమానం లేదు లోతు నీతిమంతుడే కానీ అబ్రహాము విడిచిపెట్టిన తర్వాత లోతు ఒక బలిపీఠమైన కట్టాడా అబ్రహాము విడిచి వెళ్ళిన తర్వాత లోతు భార్య ఇంకా భక్తిగానే ఉందా అబ్రహాము అనే ఒక గొప్ప నాయకుడిని ఆత్మీయ దైవజనుడిని ప్రవక్తని విడిచిపెట్టిన తర్వాత లోతు పిల్లలు యథార్థంగా ఇంకా భక్తిలోనే ఉన్నారా పెళ్ళి కాకముందే సంబంధాలు చూసుకుని బాయ్ ఫ్రెండ్స్ని మెయింటెన్ చేస్తున్నారు కదా వీడరా దేవుడు వెనకకు తిరిగి చూడొద్దమ్మా వెళ్ళిపోండి అని చెప్తే దేవుని మాటే పక్కన పెట్టే అంత స్థాయికి యాని లోతు భార్య దిగజారిపోయి అయ్యో నా ఇల్లు ఏమైపోద్దో నా వెండి బంగారాలు ఏమైపోతాయో నా వస్త్రాలు ఏమైపోతాయి మరి ఏమనుకుందో వెనకకు తిరిగినటువంటి ఆమె ఉప్పు స్తంభం అయిపోయి చనిపోలేదా యాండి ఆ తండ్రి విడిచిన ఆత్మీయ తండ్రి విడిచిన తర్వాత యాండి సొంత కూతుర్లే సొంత తండ్రితో యాండి పడుకోవడానికి అతనితో పిల్లకడానికి తెగించి పిల్లల్ని కనలేదా ఇంటాకి ఎంత భయంకరంగా ఉంది కదా ఎందుకు ఇలాగైపోయారు ఈ సంతానం ఒక్క మాటలు చెప్పమంటారా ఇప్పుడు అతనికి వాళ్ళ బిడ్డలకి వాళ్ళ భార్యకి ఎవరి దిశ హెచ్చరించే నాయకుడు లేడు గద్దించే నాయకుడు లేడు అబ్రహాముతో ఉన్నంతసేపు బలిపీఠలు కట్టడం ప్రార్థన చేయడం ఇదే కదా కథ అంతను మీరు 12వ అధ్యాయం 8వ వచనం చూస్తే అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు
బలిపీఠాలు కడుతున్నాడు. ఇలా ఇలా మాట ఇలా చెప్పుకోవాలంటే బలిపీఠ చాలా బలిపీఠ కడతాడు అబ్రహాం. మాట మాడితే బలిపీఠ కడతాం, బలి అర్పించడం, ప్రార్థన చేయడం, ఇదే పని అబ్రహాంకి. భక్తి భక్తి భక్తి, విశ్వాసం, ఆత్మీయత, యథార్థత, దేవుడితో సమీపంగా జీవించడం, దేవునికి ఆతిథ్యం ఇవ్వడం, ఇదే 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 బాణి. కానీ ఎప్పుడైతే మంచి ఆత్మీయ సహవాసాన్ని కోల్పోయారో, యాని మంచి నాయకుడితో సహవాసం కోల్పోయారో, అబ్రహాం కుటుంబము చిన్నాభిన్నమైపోయింది, ఆత్మీయంగా పతనమైపోయింది, భార్య చచ్చిపోయింది, వెనక్కి తిరిగి పిల్లలు భ్రష్టులు అయిపోయారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మీకు మంచి మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నీకు దేవుడు ఒక మంచి దైవజనుని ఇచ్చాడు, ఒక మంచి ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి సహవాసం ఇచ్చాడు. ఒక మంచి ఆత్మీయ తండ్రిని ఇచ్చినప్పుడు, ఒక మంచి ఆత్మీయ సంఘాన్ని సహవాసం ఇచ్చినప్పుడు, ఏ కారణము చేత కూడా చచ్చే వరకు ఆ సంఘాన్ని, ఆ సంఘ నాయకుడిని, ఆ సహవాసాన్ని, ఆత్మీయ తండ్రిని యొక్క సహవాసాన్ని విడిచి వెళ్ళొద్దు. విడిచి వెళితే ఏమవుతుంది? మేము బ్రతకలేమా, మా తెలియదు ఆ ప్రార్థన, మా తెలియదు భక్తి అంటే, లోతుకు తెలుసు, లోతు భార్య పిల్లలకు కూడా తెలుసు భక్తి అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో, బలిపీఠం అంటే ఏంటో. కానీ నాయకత్వం లేనటువంటి పిల్లలు పాడైపోతారు, సరైన తండ్రి లేని పిల్లలు పాడైపోతారు, సహవాసంలో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఆరిపోతారు, చల్లారిపోతారు, పాపంలో పడిపోతారు, భ్రష్టులు అయిపోతారు. నిజం, కొంతమంది బిడ్డల జీవితాలు చూడండి బిడ్డలారా, సంఘంలో ఉన్న మండుతూ ఉంటారు, భక్తిగా ఉంటారు, యథార్థంగా ఉంటారు. ఉద్యోగం వచ్చాకో, వ్యాపారం ఎక్కువైపోయాకో, కొంచెం బాగా చదువుకున్న తర్వాత, కొంచెం గొప్పళ్ళు అయిన తర్వాత, జాయిగా ఆత్మీయ తండ్రికి, ప్రార్థనకి, సహవాసానికి దూరం అయిపోయిన తర్వాత ఏమవుతున్నారు వాళ్ళు? స్లో స్లోగా భక్తికి దూరం అయిపోతున్నారు, సంఘానికి దూరం అయిపోతున్నారు. తర్వాత పాపిష్టి అలవాట్లు, పాపిష్టి స్నేహాలు, చెత్త పద్ధతులు. లేరా ఇటువంటి వాళ్ళు? ఒక పాస్టర్ గారు యాండి, ఎంతోమంది చేస్తే అందులో ఒక అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చిందంట. ఉద్యోగం వచ్చిన తర్వాత సంఘాన్ని సహా పూర్తిగా నిర్లక్ష్య పెట్టాడు, సహవాసాన్ని, ఆత్మీయ నాయకుని పూర్తిగా నిర్లక్ష్య పెట్టాడు. ఒకరోజు తన ఇంటి కూటం పెట్టుకోవడానికి పెట్టడానికి వచ్చాడంటండి. ఈలోపు ఆ పాస్టర్ ఏం చేశాడంటే, ఒక చోట బయట కట్టెలు పేర్చుకొని చలి కాస్తున్నాడంటండి ఆ మంటలో. ఈలోపు ఆ కుర్రాడు మాట్లాడేలాగా, బాగా ఇలాగా కూడికి పెట్టాలండి, కూడిగా కొత్త జంతా సుట్టి కూడికి పెట్టాలండి, మీరు రావాలండి, అలాగే మాట్లాడుతూ మాట్లాడుతుండగా ఈ మాటల సందర్భంలోనే ఆ పాస్టర్ ఏం చేయంటే, ఒక మండుతున్నటువంటి కొన్ని పుల్లలోంచి పుల్ల తీసి బయటికి పక్కెట్టాడు. ఆ మండుతున్న పుల్ల కాసేపు మండి ఆరిపోయింది. తర్వాత కాసేపటికి పొగొచ్చి బూడిది కూడా అయిపోయింది, బొగ్గ అయిపోయింది. ఇంకా ఆయన అంటాడు, పక్కకెడితే అలాగే అయిపోద్దండి, అది అందులో పెడితే మండుతుందండి అన్నాడు. మరలా పొల తీసుకొచ్చి అందులో పెడితే ఏమండి, ఆ బూడిద పట్టిన, బొగ్గైపోయినా, ఆరిపోయిన ఆ పొల్ల మరలా ఇతర కట్టెలు, మండుతున్న కట్టెలతో కలిసినప్పుడు ఆ కట్టె మరలా మండడం, రగలడం, వెలగడం ప్రారంభించింది. చూసారు పాస్ గారు, నేను చెప్పానంట, నేను చెప్పాను అదే, ఆ కట్టె ఎవరో కాదు, నువ్వే. ఈ కట్టెలన్నీ ఎవరంటే సహవాసము, సంఘము. ఇప్పుడు నువ్వు ఆ సహవాసంలోంచి బయటికి వెళ్ళిపోయావు, సహవాసానికి దూరం అయిపోయావు, నువ్వు కొంతసేపు మండావు, కొంతకాలం మండావు, తర్వాత నిప్పుగా ఉన్నావు, తర్వాత బొగ్గుగా మారిపోయావు, ఆరిపోయావు. ఇప్పుడు దగ్గర ప్రార్థనా జీవితం లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు, ఎందుకు ఇలా చల్లారిపోయేసా, సహవాసం లేకపోవడం వల్ల అని చెప్పాడు. అంటే నిజమే, ఒకప్పుడు ఆ బిడ్డ చాలా నమ్మకంగా ఉండేవాడంట, చాలా ప్రార్థనాపరుడుగా ఉండేవాడంట, ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆయన ఫస్ట్ ఉండేవాడంట, అన్ని పనులు ఆయనే సహకరించేవాడంట. ఏమండి, మందిరం పనులైనా, మీటింగ్ పనులైనా, అన్ని పనుల్లో పాస్టర్ గారికి ఎంతో ఆత్మీయుడిగా, ఎంతో దగ్గరగా, ఎంతో పనిచేయడంటే అండి. ఆ తర్వాత ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో, చేతికి డబ్బు వచ్చిందో, అధికారం వచ్చిందో, ఆత్మీయ నాయకుని వదిలాడు, ఆత్మీయ నాయకుని లోపడతా మానేయాడు, జాయిగా సహవాసానికి దూరం అయ్యాడు, తర్వాత లోకానికి దగ్గరయ్యాడు, అప్పుడు ఆరిపోయాడు. బిడ్డా, నువ్వు మంచోడివే, నువ్వు మంచిదానివే, కానీ మంచి ఆత్మీయ నాయకుడికి దూరం అయితే, మంచి సహవాసానికి దూరం అయితే, ఏదో ఒక రోజు నువ్వు చల్లారిపోతావు, మండుతావు, కొంతకాలం మండుతావు, కొంతకాలానికి తర్వాత ఆరిపోతావు. బిడ్డలారా, సహవాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు, ఏ కారణము చేత కూడా సంఘానికి, సంఘ నాయకుడికి దూరం అవ్వకూడదు. నాయకత్వానికి లోబడాలి, ఆత్మీయ నాయకుడు ఉండాలి, ఆత్మీయ నాయకత్వంలో సంఘం ఉండాలి, విశ్వాసులు ఉండాలి, ఆత్మీయ తండ్రి ఉండాలి. పిల్లలకు తండ్రి లేకపోతే యాన్ని ఎంత వెలితో, సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలకి ఆత్మీయ తండ్రి లేకపోతే అంతే వెలితి. బిడ్డలరా, ఈ లోకంలో తండ్రి పిల్లల్ని గద్దించడా, హెచ్చరించడా, తిట్టడా, తప్పు చేస్తే కొట్టడా,
అక్కడ పడతారు కానీ ఆత్మీయ తండ్రి గద్దిస్తే హెచ్చరిస్తే మాత్రం పడుతున్నావా? నువ్వు కోపగించుకుంటున్నావు, మూతి ముడుచుకుంటున్నావు, యాండి దేవునికి దూరం అవుతున్నావు. ఏమవుతుంది తండ్రికి దూరం అయితే? తప్పిపోయాడు కుమారుడు, తప్పిపోయాడు కుమారుడు అని చెప్పుకుంటాం కదా. యాండి తండ్రిని విడిచి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, మొత్తం అన్ని రకాలుగా పాడైపోయాడు, చెడ్డ స్నేహాలు చెడ్డ స్త్రీలతో జీవితాంతం పాడు చేసుకున్నాడు, వ్యభిచారంతో పాడు చేసుకున్నాడు, జీవితాన్ని నష్టపోయాడు. ఏమంటే దిక్కుమారుడుగా మిగిలిపోయాడు. యాండి ఎలా మిగిలిపోయాడు చెప్పండి? పనికిమారుడుగా మిగిలిపోయాడు, పని లేనివాడిగా మిగిలిపోయాడు, సర్వం కోల్పోయాడు, తినడానికి కూడా ఆహారం సంపాదించుకునే స్థితిలో బతుకుతున్నాడు. అండి ఎందుకు ఇలా జరిగింది? తండ్రి సహవాసానికి దూరం అయ్యాడు, తండ్రికి లోబడకుండా తండ్రి మీద తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకో బిడ్డ, తండ్రికి లోబడినటువంటి ఏ బిడ్డైనా సరే కన్న తదండ్రులకు కానీ ఆత్మీయ తదండ్రులకు కానీ వాళ్ళు వర్ధిల్లరు బిడ్డలారా. కాబట్టి మంచి నాయకత్వానికి మంచి సహవాసానికి ఎప్పుడు దూరం అవ్వద్దు. నువ్వు ఈరోజు చాలా సంఘాలు ఎలాగున్నాయంటే బిడ్డలారా, సంఘంలో విశ్వాసం ఏమన్నారంటే పాస్టర్ గారు గద్దించడానికి వీలు లేదు, పాస్టర్ గారు ఆత్మీయ నాయకుడు హెచ్చరించడానికి వీలు లేదు, మాకు అనుకూలంగా ఉండాలి, మాకు అనుకూలమైన బోధలు చేయాలి, మేము చెప్పినట్టు చేయాలి, మేము చెప్పినట్టు పండగలు చేయాలి, మేము చెప్పినట్టు మీటింగ్లు పెట్టాలి, మేము చెప్పినట్టు అలా ఉండాలి ఇలా ఉండాలని చాలా సంఘాలు ఏమండి రూల్ చేసేది ఎవరంటే నాయకుడు కాదండి, వీళ్ళే రూల్ చేస్తున్నారు, ఇది మీకు మంచిది కాదు. నాయకత్వం మీద తిరుగుబడినోడు ఎవడైనా సరే, నాయకత్వానికి లోబడినోడు ఎవడైనా సరే నాశనం అయిపోతాడు. కోరాహు కోరాహు సంబంధులు నాశనం అయిపోయారు. నాయకత్వానికి లోబడినటువంటి అబ్షాలోము ఏమండి తండ్రికి లోబడిన అబ్షాలోము నాశనం అయిపోయాడు. ఎన్ని ఎంబ్రి అనేవారు తిరుగుబాటు చేసి నాశనం అయిపోయారు. దేమ అనేవాడు పౌలు మీద తిరుగుబాటు చేసి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. నాశనమే వెళ్ళిపోయాడు ఎవడైనా సరే నాశనమే బిడ్డలారు, గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో. అలాగే మీ కన్న తదండ్రుల మీద కూడా తిరుగుబాటు చేసి వెళ్ళిపోతే మీకు మిగిలేదు కన్నీరే, దుఃఖమే శాపమే. ఏంటండి లోతు ఎంత గొప్పగా ఎదిగాడండి, అబ్రహాముతో సరి సమానంగా ఎదిగాడండి. అబ్రహామును దీవించిన దేవుడు లోతును కూడా దీవించడండి. ఒక్కసారి అబ్రహాము సహవాసంలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ఆత్మీయ దైవజనటువంటి ప్రవక్త అబ్రహాము సహవాసం బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోతు కుటుంబ పతనం ప్రారంభమైపోయింది. సంతోషం నెమ్మది నెమ్మదిగా ఆవురైపోయింది. అది ప్రాంతం చెడ్డ ప్రాంతమైన తెలుసు కూడా, అది భయంకరమైన ప్రాంతమైన తెలుసు కూడా, ఆ ప్రాంతాన్ని విడిచి రాలేకపోయాడండి. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చెడ్డోళ్ళలో ఈ ప్రాంతం చెడ్డదే, ఈ మనుషులు చెడ్డోళ్ళు, భయంకరమైన పాపం ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఉంటే నా భార్య బిడ్డలు పాడైపోతారు, నేను పాడైపోతాను, నేను చల్లారిపోతాను, వెళ్ళిపోతాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం, తండ్రిమైన అబ్రహామా ఇంతవరకు పెంచింది నువ్వు, గొప్పని చేసింది నువ్వు, ఇదిగో కష్టమైన సుఖమైన నీతోనే ఉంటాను, నువ్వేం చెప్తే అదే నాకు, నువ్వు నా తండ్రివి నువ్వు, నువ్వు నా నాయకుడువు, నన్ను పెంచినోడు నువ్వు, గొప్ప చేసినోడు నువ్వు, ఇదిగో నువ్వు ప్రవక్త నువ్వు, నువ్వు దేవుడి చేత పిలవబడినవాడువు, నీ కిందే లోబడతానని వచ్చేసుంటే ఎంత బాగుండు కదా, ఎంత బాగుండునో కదా. ఏమండి అప్పుడు లోతులో నుంచి ఒక భ్రష్ట సంతానం రాకపోదును కదా. ఇద్దరు కూతుళ్ళు తండ్రితో పాపం చేయడం వల్ల ఏమొచ్చినాయి? అమ్మోనీయులు మోయాబీయులు, అంతే కదా. వాళ్ళు ఎవరాళ్ళు? శాపగ్రస్తమైన సంతానం. బిడ్డ గమనిస్తున్నావా ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది లోతు కుటుంబము? ఇప్పుడైతే అబ్రహాము దగ్గర నుంచి దూరం అయ్యారో పతనం ప్రారంభమైంది. ఆత్మీయంగా కుటుంబ పరంగా క్యారెక్టర్ పరంగా పరిశుద్ధత పరంగా అన్ని రకాలుగా అతను భార్య పిల్లలు ఏమైపోయారంటే పతనమైపోయారు. అతను వాళ్ళకు వచ్చిన ఆలోచనే పాపం, తండ్రితో పడుకొని పిల్లలకు అందామన్న ఆలోచనే పాపం, పాపం అది పాపం. ఏండి నీ దేవుడికి నీ ఆత్మీయ తండ్రికి నీ సొంత తండ్రికి నిన్ను కన్న తండ్రికి నువ్వు దూరమైతే నీ ఆలోచనలు పాడైపోతాయి. నాన్నో అమ్మో పాస్టర్ గారో ఏమండి పెద్దలు ఉన్నప్పుడు నువ్వు చెడ్డవి చూస్తావా, చెడ్డవి చేస్తావా? ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నావో, సంఘానికి ఆత్మీయ నాయకుడికి సహవాసానికి దేవుడికి దూరం అయిపోయావో, చెడ్డ ఆలోచనలు వస్తాయి, చెడ్డవి చూస్తావు, చెడ్డవి చేస్తావు, చెడిపోతావు. సహోదరి సహోదరుడా ప్రేమతో చెబుతూ ఉన్నాను, నీ కన్న తండ్రి కన్నీరు నీకు మంచిది కాదు. పిల్లలారా మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులను కంట కన్నీరు పెట్టనివద్దు. ఒకవేళ గతంలో పొరపాటు జరుగుంటే పాపం జరుగుంటే యాని నీ వల్ల నీ కన్న తండ్రి కానీ నీ ఆత్మీయ తండ్రి కానీ దైవజనుడు కానీ ఏడుస్తున్నట్లయితే ఇప్పుడే వెళ్ళి సారీ చెప్పాలకి,
ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది బిడ్డలారా, నేను చదివి వినిపిస్తాను. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళంతా తీసుకోండి. 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. లోబడి ఉండు. ఎంత స్పష్టంగా చెప్పాడు దేవుడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మను కాయిస్తున్న దైవజనుల్ని దుఃఖ పెట్టడము మీకు మీ కుటుంబానికి మంచిది కాదు. అది మీకు క్షేమము కాదు. మీ బ్రతుకులకి, మీ ఆత్మీయ జీవితానికి, మీ కుటుంబ జీవితానికి ఏ రకముగా చూసినా మంచిది కాదు. మీ వల్ల దైవజనుడు ఏడ్చాడా, బాధపడ్డాడా? నువ్వు రాసి పెట్టుకో, నీవు నీ కుటుంబము నాశనానికి దగ్గరలో ఉన్నారు. ఒకవేళ దైవజనం నేను లోపాలుంటే, కోపాలుంటే, ఏమైనా తప్పిదలుంటే ఆయన ఆయన దేవుడు చెక్క చూసుకుంటూ ఉంటారులే. నువ్వు తీర్పు తీర్చుకో. నీ పొరుగువానికి తీర్పు తీర్చడానికి నువ్వు ఎవడవు. తీర్పు తీర్చుట దేవుని పని, తన సేవకుడిని సరి చేసుకోవడం దేవుని పని. ఆయన చూసుకుంటాడు. నువ్వెందుకు అలాగ మాట్లాడుతున్నావు నీ సేవకుడి గురించి, నీ ఆత్మీయ నాయకుడి గురించి? ఏండి, దైవజనుని ఎంత ప్రేమించాలండి, దైవజనుని ఎంత బాగా చూసుకోవాలండి. దేవుడి చేత నియమించబడి, ఏండి దేవుడి చేత ఏర్పరచబడి అభిషేకము తీసుకుని, ఇదిగో నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి మీ గ్రామానికి తీసుకొస్తే నీకు ఏండి ఎంతో ఉపకారిగా ఉంటే, నీ కోసం నీ కుటుంబం కోసం దివారాత్రులు నీ దైవజనుడు కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన ప్రార్థన ప్రతిఫలంగా నీవు నీ బిడ్డలు దీవించబడి వర్ధిల్లబడి ఏండి విద్యావంతులుగా, ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా, వివాహ విషయంలో, సంతాన విషయంలో, పుట్టు కాణించి వచ్చేదాకా అన్ని కార్యక్రమాలు దగ్గరుండి అన్ని నడిపిస్తున్నటువంటి నీ ఆత్మీయ నాయకుని ఏడిపించడం ఎంతవరకు సబబు? ఎందుకు సంఘాన్ని పాడు చేసావు? ఎందుకు దైవజనుని ఏడిపించావు? ఎందుకు ఆ నిందేశావు? ఎందుకు అవమానం చేసావు? దేవుడు చూస్తున్నాడు. దైవజనుని ముడితే ఆయన కనుగుడ్డును ముట్టినట్టే, దేవుడు కనుగుడ్డును ముట్టినట్టే. దైవజనుని పాడు చేయొద్దు బిడ్డ. దేవుని ఆలయాన్ని పాడు చేయొద్దు. దేవుని సంఘాన్ని పాడు చేయొద్దు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు వాక్యం సెలవిస్తుంది. బిడ్డలారా, ఆత్మీయ నాయకత్వానికి లోబడండి, తండ్రి నాయకత్వానికి లోబడండి, సహవాసంలో ఉండండి. సహవాసంలో అంటే ఒకరు ప్రార్థన చూసి ఒకరు ప్రార్థన చూసి ఒకరు మండుతూ ఉంటారు, పురికల్పబడుతూ ఉంటారు, రేపబడుతూ ఉంటారు, ఒకరిని బట్టి ఒకరు ప్రోత్సహించబడుతూ ఉంటారు. నువ్వు కోపగించుకుని అవకాశం భలే దొరికిందిలే, భలే అన్నాళ్ళ ఈ మాట, ఈ వంకట్టుకుని, ఈ డొంకట్టుకుని, ఈ మాట పట్టుకుని నువ్వు ప్రార్థన దూరం అయిపోతే, సహవాసానికి దూరం అయిపోతే, తండ్రికి దూరం అయిపోతే నువ్వు నాశనం అయిపోతావు. కొంతమంది చూడండి, ఏ వంక అంటాడా, ఏ వంక పట్టుకుందామా, ఏ మాట అంటాడా మానేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది మానేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొందరు రెచ్చగొడతారు, కొందరు రెచ్చగొట్టే పనులు చేసి ఏదో మాట అనిపించి వెళ్ళిపోదామని. వీళ్ళు చేసే పనులన్నీ కరెక్ట్గా ఉంటాయి, ఏమండి దైవజనుడు చెప్పే మాటలు తప్పు అంటారు. తప్పు. నువ్వు ఎవరినైనా చూసుకో, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఏ దైవజనుడి మీద తిరుగుబడినాడు, ఎవడైనా బాగుపడ్డాడా? ఆత్మీయ తండ్రికి కానీ, కణ తల్లిదండ్రులకు కానీ, పరలోకమైన తండ్రికి కానీ వేరై దూరమై లోబడక తిరుగుబాటు చేసాడు ఎవడైనా బాగుపడట్టు చరిత్రలో ఉందా? లేదు. కాబట్టి ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమతో చెబుతూ ఉన్నాను మీకు, లోబడటం అనేది చాలా గొప్ప విషయం, చాలా చాలా మంచి విషయం. నీ ఆశీర్వాదం అన్నిటికీ మూలం ఇదైతే వాక్యం సెలవిస్తుంది, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారు ఉన్నారు. వారు దుఃఖంతో పనిచేస్తే మీకు మంచిది కాదు. కాబట్టి మీరు వారికి లోబడి ఉండండి. ఒకవేళ ఈ వాక్యం వెంటనే మీలో ఎవరైనా సంఘాన్ని, సేవను పాడు చేసి ఉంటే, దైవజన్ని బాధ పెట్టి ఉంటే, ఈ వాక్యం ఉన్న తర్వాత మర్యాదగా వెళ్ళి నిన్ను నువ్వు తగ్గించుకుని దీన మనసుకు వెళ్ళి నీ ఆత్మీయ తండ్రిని పట్టుకుని, లేకపోతే దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒక సారీ చెప్పు, పశ్చాత్తాపడు, మరలా సంఘంలో పడు, నువ్వు వర్ధిల్లుతావు. అలా కాదని ఇక్కడ పీకిన మొక్క ఇంకో చోటేసి, అక్కడ పీకిన మొక్క ఇంకో చోటేసి, అక్కడ పీకిన మొక్క ఇంకో చోటైతే కొన్నిగా మొక్క చచ్చిపోద్ది. అలా కాసేపు ఈ సంఘంలో, కాసేపు ఇంకో సంఘంలో, కాసేపు ఇంకో సంఘంలో ఉంటే కొన్ని రోజులు చచ్చిపోతావు, ఆత్మీయంగా చచ్చిపోతావు. కాబట్టి ఇప్పుడే
కళ్ళు తెరుచుకోబెడ్లారా. ఆత్మీయ సహవాసానికి, మంచి సహవాసానికి, ఆత్మీయ తండ్రి సహవాసానికి, సంఘ సహవాసానికి దూరం అవ్వద్దు, దూరం అవ్వద్దు, దూరం అవ్వద్దు. దానివల్ల కలిగేవి నష్టాలే, అనర్థాలే. నేను కొంతమందిని చూశాను, సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యారంటే విభిచారులు అయిపోయారు. ఏమయ్యారా సంఘం వదిలేసి వెళ్ళిపోయినంటే సహవాసం వదిలేసి, హెచ్చరించే బాధకుని వదిలేసి బయటికి వెళ్ళిపోయిన ఏమైపోయారంటే తాగుబోతులు అయిపోయారు, తిరుగుబోతులు అయిపోయారు, దొంగోళ్ళు అయిపోయారు. ఏంటి, లోక స్నేహాల్లో పడిపోయారు, పాపంలో పడిపోయారు, చెడ్డ అలవాట్లలో పడిపోయారు. ఏం బాగుపడిందేమీ లేదు. మరలా వెనక రాలేక ఇగో ఈరోజు అందరికి వచ్చింది ఇదే పనికిరాని ఇగో. ఎందుకు ఇది, నువ్వు మరలా వెళ్తే దైవజనుడే గర్వంగా ఏం ఫీల్ అవడం, సంతోషపడతాడు. పోన్లే, మరలా నా బిడ్డ నాకు వచ్చేసాడు రా బాబు, సంతోషపడతాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి విడిచి వెళ్ళిపో వచ్చిన తర్వాత తండ్రి ఏమి ఏం గొప్ప గొప్ప మాటలు, చెడ్డ మాటలు ఏం మాట్లాడలేదు, గద్దించిన మాటలు ఏమలేదు, వచ్చాడు బాబు చాలు అనుకున్నాడు అంతే. బ్రతుకు వచ్చాడు రా బాబు, చెడిపోయాడు మరలా వచ్చాడు చాలు, నేను బాగు చేసుకుంటానని అత్తుకున్నాడు, ముద్దు పెట్టాడు, చేర తీసుకున్నాడు, విందు చేశాడు. అలాగే నువ్వు మరలా నువ్వు విడిచిన సంఘానికి వెళ్ళిపోతే ఆ దైవజనుడు చాలా సంతోషపడతాడు. బాధ ఏం పడ్డావు, నేను కాబట్టి వచ్చాడు అని గర్వంగా ఏం ఫీల్ అవడం, సంతోషపడతాడు. ఒకవేళ నువ్వు రాకుండా అక్కడక్కడే అక్కడక్కడే తిరుగుతూ నువ్వు ఇగో ఫీల్ అయిపోతేనే బాధపడతాడు. కాబట్టి ఇగోలకు వెళ్ళొద్దు, దయచేసి మరలా నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళిపో, నీ సంఘానికి వెళ్ళిపో, నీ సంఘానికి వెళ్ళిపో. అది నీకు మేలు, నీ కన్న తండ్రికి, నీ ఆత్మీయ తండ్రికి, అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. పరలోకము తండ్రి సంతోషిస్తాడు, ప్రతిఫలంగా నిన్ను ఆశీర్దిస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు. చెప్పిన వాక్యం అంతా కూడా ప్రభువా మీరు హృదయమనే పొలంలో నాటి నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. అయ్యా తిరుగుబాటు మనసు తీసివేయండి, అందరినీ ఆత్మీయ సహవాసంలో అంటకట్టి నాయన ఆత్మీయంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా అన్ని కుటుంబాలను వర్ధలింపచేయమని. ఎంతమంది దైవజనులు బాధపడుతున్నారో వారి సంఘాలు మరలా కట్టబడవాలి తండ్రి. అయ్యా మళ్ళీ రీబిల్డ్ చేయండి ప్రభువా, రీబిల్డ్ చేయండి ప్రభువా. పాడైపోయిన దావీదు గుడారాన్ని అయ్యా మీరే బాగు చేశారు కాబట్టినా, పాడైపోయిన సంఘాలు మీరే బాగు చేయమని, అయ్యా పడిపోయి జారిపోయి తప్పిపోయిన గొర్రెలను మరలా గుంపులుగా మందలో చేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి, మా కుటుంబాన్ని మీకు పరిచయం చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది అడుగుతున్నారు మీకు వివాహం అయిందా అని అడుగుతున్నారు పిల్లలారా, ఎందుకంటే నేను హ్యాండిక్యాప్డ్ని, ఇదిగో ఇలాగా కర్ర పట్టుకుని నడుస్తానని వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే వివాహమైందని అడుగుతున్నారండి. ఇదిగో వివాహమైంది, చక్కని భార్యను దేవుడిచ్చాడు. ఇదిగో ఇద్దరు మగబిడ్డలను కూడా దేవుడిచ్చాడు పీడారా. ఇడిగో వీడు చిన్నోడు, ఇడు పెద్దోడు పీడారా. కాబట్టి ఇది నా కుటుంబము. ఈ కుటుంబాన్ని దేవుడే ఇచ్చిన కుటుంబాన్ని దేవుడే దీవించలాగున మీ అందరూ ప్రార్థన చేయండి. అలాగే మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఆ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మా నెంబర్కి ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేస్తాము. అలాగే నా ప్రసంగాలు యూట్యూబ్లో కూడా ఉంటాయి ప్రియులారా, మీరు కూడా చూడండి. పాస్టర్ డాక్టర్ బాబు అని కొడితే చాలా ప్రసంగాలు దొరుకుతాయి యూట్యూబ్లో, ఆ ప్రసంగాలు కూడా మీరు వినండి. చక్కగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి పరిచర్యను పరిచయం చేయండి. ఒకవేళ మీ స్థలాల్లో మీ సంఘాల్లో నా సాక్ష్యం వాక్యం వినిపించిన ఆశ ఉంటే మాకు తెలియపరచండి, ఖచ్చితంగా వస్తాము. దేవుని సేవ చేద్దాం, దేవుని రాజ్యాన్ని కడదాం. ఇదిగో కాళ్ళు లేని నేనే దేవుడి కోసం ఎంత కష్టపడుతుంటే మరి మీకు అన్నీ ఉన్నాయి, కాళ్ళు చేతులు ధనము బలం అన్నీ ఉన్నాయి. మీరెంత కష్టపడాలో ఆలోచించండి. మీరు గొప్పగా ఇదిగో దేవుడి కోసం కష్టపడండి, దేవుని రాజ్యాన్ని కట్టండి. మీరు నేను అందరం కలిసి చేయి కలిపి దేవుని రాజ్యాన్ని కడదాం, దేవుడి కోసం కష్టపడదాం, సాతాను కోటపడలు భద్రపడదాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.